కొంతమంది సీనియర్ అధికారులు ఇష్టారాధ్యంగా వ్యవహరిస్తున్నారు. పవర్ చేతుల్లో ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమ కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను పని మనుషుల్లా తమ సొంతింటి పనుల కోసం వాడుకుంటున్నారు. సొంతింటి అవసరాల కోసం గ్రామ పంచాయతీ సిబ్బందితో పనులను చేయించుకుంది ఎంపీడీఓ జయశ్రీ. ఈ సంఘటన జనగామ జిల్లాలో జరిగింది. స్టేషన్ గన్పూర్ ఎంపీడీఓగా జయశ్రీ నిన్ననే బాధ్యతలు స్వీకరించింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో తన ఇంటి సామాన్లను మోయించింది. సిబ్బందిని తన సొంత పనులకు వాడుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సీనియర్ అధికారులు ఇష్టారాధ్యంగా వ్యవహరిస్తున్నారు. పవర్ చేతుల్లో ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, మరి ఎంపీడీఓ జయశ్రీ అయితే తమ సిబ్బందితోనే ఏకంగా తన ఇంటి పనులకు వాడుకున్నట్టు తెలుస్తుంది, సామాన్లు కూడా ఏకంగా సిబ్బందితోనే మోయిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అక్కడ అధికారులు కానీ ఏమంటున్నారు? ఎంపీడీఓ ట్రాన్స్ఫర్ పై వెళ్ళగా ఆమె నిన్ననే నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ క్రమంలో ఆమె స్టేషన్ గన్పూర్ కు ఫ్యామిలీతో షిఫ్ట్ అయింది. ఆ షిఫ్ట్ అయిన క్రమం లోపల తన సామాగ్రి అంతా కూడా సర్వదానికి దాదాపు 5 సిబ్బంది, అదొక స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీతో పాటుగా ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసేటువంటి మరో ఇద్దరు సిబ్బంది, మొత్తంగా 5 సిబ్బందిని పూర్తిగా సామాన్లు భోగించి అవన్నీ సర్దే వరకు కూడా దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊడిగం అయితే చేయించుకుంది. అయితే ఈ విషయం పట్ల మధ్యలో కార్మికులు వెళ్తామని చెప్పినప్పటికీ కూడా తమని గద్దించి మరి వాళ్ళతో పని చేయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వీడియోలు తీసి మరి బిక్టీవీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ అధికారి కూడా గతంలో పనిచేసిన చోట్ల కూడా కింది స్థాయి సిబ్బందిపై ఇదే విధంగా ప్రవర్తించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. రాగానే ఇట్లా ఊడిగం చేయించుకోవడము, అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల లోపల వరదలు వర్షాలతో ఇబ్బంది పడుతుంటే పారిశుద్ధ పనులు చేయాల్సినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులను తన సొంత ఇంటి పనులకు వాడుకోవడం ఏందనేటువంటి చర్చ కూడా గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తుంది. దాంతో పాటుగా తాము వెళ్తామన్నా కూడా కనీసం వెళ్ళనివ్వకుండా ఉదయం నుంచి దాదాపు 7 పాటు ఇంటి పని చేయించుకోవడం ఏందనేటువంటి చర్చ కూడా తీవ్రంగా జరుగుతుంది. దీనిపై ఉన్నత అధికారులు వెంటనే దృష్టిసారించి ఎంపీడీఓపై తగిన చర్యలు తీసుకోవాలి, లేకుంటే తను ఊడిగం చేయించుకోవడం ఏంటి, ప్రభుత్వ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఫోర్త్ క్లాస్ సిబ్బందిపై ఒక చర్చ జరుగుతాం. సో దీనిపై అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ అయితే వేణు, మరి అధికారం ఉండటంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం మనకు తెలుస్తుంది. మరి దీనిపై ఇప్పటివరకు ఎవరైనా అధికారులు స్పందించారా? మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం ఎంపీడీఓ కొత్తగా రావడంతో ఆమెకు సంబంధించినటువంటి అంశంపై చర్చ జరుగుతుంది, కానీ అధికారులకు ఎవరు సమాచారం అందించలేదు. ఉదయమే మనకు స్థానికంగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వీడియోలు మనకు అందించారు, కానీ దీనిపై ప్రస్తుతమే అధికారుల వరకు కూడా ఇంకా విషయం పై అధికారులకు చేరలేదు. సో ప్రస్తుతానికి బిక్టీవీ మాత్రమే ఎక్స్క్లూజివ్ అసలు ఎంపీడీఓ చేసిన నిర్వాహకాన్ని ప్రస్తుతం మనం దీనిపై అయితే చూపిస్తున్నాం. సో దీనిపై తర్వాత అసలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తనపై చర్యలు తీసుకుంటారా లేదా, ఎందుకంటే దాదాపు 5 ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇష్టం వచ్చినట్టుగా తన ఊడిగం చేయించుకోవడం ఏమైనా దానిపై కూడా అధికారులు కూడా స్పందించాల్సి ఉంది, లేకపోతే స్థానికులు కూడా అధికారులు కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వస్తూ చూడాలి మొత్తంగా అసలు అధికారులు స్పందిస్తారా, దీనిపై ఏం చర్యలు తీసుకుంటారా అనేది కూడా చూడాలి. అట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ.